بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. మహాశైలారా, ఈరోజు అల్లా యొక్క దయవల్ల నేను మీ ముందు అల్లాహ్ యొక్క ప్రేమ ఎలా పొందగలుగుతాము అనే టాపిక్ పై కొన్ని విషయాలు ఖురాన్ హదీస్ ఆధారంగా చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. మరియు విన్న విషయాలపై అర్థం చేసుకుని ఆచరించే భాగ్యం కూడా అల్లా మనందరికీ ప్రసాదించుగాక. సదరులారా, వాస్తవానికి మనం ముస్లింలము అని అనుకొని సంతోషపడి గర్వపడి కేవలం అల్లాహపై ఒక ఆశ నమ్మకం పెట్టుకుని ఉంటే సరిపోదు. లేక మనం అల్లాను ప్రేమిస్తున్నాము అని కేవలం నోటితో పలికినంత మాత్రాన సరిపోదు. ఏమి చేయాలి? అల్లాను మనం ప్రేమిస్తున్నట్లు పలకడం ఇది వాస్తవ. మనము ధర్మంపై ఉన్నాము, సత్యంపై ఉన్నాము, అల్లాహ్ తాలా కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి నిదర్శన కాదు. ఇహలోకంలో అతి గొప్ప వరం, అల్లాహ్ యొక్క గొప్ప కరుణ ఏమిటంటే ఆయన మనల్ని ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమిస్తే ఇహలోకంలో గాని పరలోకంలో గాని మనకు ఇక ఎలాంటి బాధ, రంది, కష్టం అనేది ఉండదు. కానీ ఆయన ప్రేమ మనం పొందాలంటే కేవలం ఆశలతో పొందగలుగుతామా? లేదు. ఆయన ప్రేమ పొందాలంటే ఆయనకు ఇష్టమైన కార్యాలు, ఇష్టమైన మాటలు, ఇష్టమైన చేష్టలు, ఇష్టమైన గుణాలు, ఆయనకు ఇష్టమైన అన్ని మనం అవలంబించాలి, వాటిని ఆచరించాలి. నిజమా కాదా? చూడండి, మనం ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసినా గాని, ఏ ఉద్యోగం చేసినా గాని, మనకంటే పెద్ద బాస్ ఎవరైతే ఉంటారో అతని దృష్టిలో మనం ప్రియులుగా, మంచి వాళ్ళుగా ఉండాలని మనం కోరుకుంటామా లేదా? కేవలం కోరుకుంటామా? లేకుంటే ఆయనకు ఏ కార్యం ఇష్టమో అనేది మనం తెలుసుకుంటూ అది చేయడానికి ప్రయత్నం చేస్తామా? కేవలం కోరుకుంటామా? లేకుంటే ఏదైనా ఆచరిస్తామా? ఆచరిస్తాము. కానీ అల్లా విషయంలో వచ్చేసరికి అల్లా చాలా ప్రేమించేవాడు, అల్లా తాలా చాలా కనికరించేవాడు, అల్లా తాలా చాలా క్షమాశీలుడు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ మనం తృప్తి పడిపోతాము. కానీ ఆయనకు ఇష్టమైన కార్యాలు ఏమిటో చేయడానికి ముందడుగు వేయడంలో కొంచెం బద్ధకం, లేదీతనం చూపుతూ ఉంటాము. సోదరులారా, ప్లీజ్ అలా కాకూడదు మనం. ఎందుకంటే కోరికలతో భవనాలు కట్టలేము. కేవలం కోరికలతో మనం కోరుకున్నవన్నీ పొందలేము. కోరికలకు తోడుగా ఏముండాలి? ఆచరణ ఉండాలి. అయితే సంక్షిప్తంగా నేను ముందు మీ ముందు సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6502 దీని ఆధారంగా అల్లా ఎవరిని ప్రేమిస్తాడు, ఆయన ఒకరిని ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరినైతే అల్లా ప్రేమిస్తున్నాడో ఆ వ్యక్తి ఎలాంటి వాడవుతాడు అనేది వినిపించి, తర్వాత అల్లా ప్రేమ పాత్రకు చేర్పించే సద్గుణాలు, సదాచరణలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్ అబి హురైరత రదియల్లాహు అన్హు కాల్ قال رسول الله صلى الله عليه وسلم ان الله تعالى قال ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని
అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, అల్లాహు తఆలా ఇలా తెలుపుతున్నాడు అని ప్రవక్త గారు చెప్పారు, మన్ ఆదాలి వలియం ఫఖద్ ఆజంతుహు బిల్ హర్బ్. గమనించండి, మన్ ఆదాలి వలియం, ఎవడైతే నా స్నేహితునితో శత్రుత్వం వహిస్తాడో. ఎవరంటున్నారు ఈ మాట? అల్లా అంటున్నాడు. అల్లా అంటున్నాడు ఏమని? మన్ ఆదాలి వలియం, ఎవరైతే నా శత్రునితో, ఎవరైతే సఫరుల్లా, ఎవరైతే నా స్నేహితునితో శత్రుత్వం వహిస్తాడో, ఫఖద్ ఆజంతుహు బిల్ హర్బ్, నేను అతనిపై యుద్ధం ప్రకటిస్తున్నాను. ఇక్కడ ఏం తెలిసింది మనకు? అల్లాకు ప్రియమైన వాళ్ళు కొందరున్నారు, అల్లా వారిని తనకు ప్రియములుగా, స్నేహితులుగా, సన్నిహితులుగా పేర్కొన్నాడు. వారితో ఎవరైనా శత్రుత్వం వహిస్తే, ఎవరైనా వారితో పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తే, అలాంటి వారితో యుద్ధం ప్రకటించేది ఎవరు? అల్లాహు తఆలా. అల్లాతో యుద్ధం కొనుక్కొని ఎవరైనా గెలవగలుగుతాడా? లేడు. ఇక ఆ తర్వాత వినండి, వమా తఖర్రబ ఇలయ్య అబ్ది బిషైఇన్ అహబ్బ ఇలయ్య మిమ్మా ఫ్తరఫ్తు అలైహి, నేను నా దాసుడిపై విధిగా చేసిన విషయాలను ఆచరించి అతను నాకు దగ్గరగా అవుతాడు. అల్లాకు మనం దగ్గరగా చేరాలంటే, అల్లాకు సన్నిహితులుగా కావాలంటే, అల్లా ఏమంటున్నాడు? నేను అతనిపై విధించిన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని అతను ఆచరించాలి. వమా యజాలు అబ్ది యతఖర్రబు ఇలయ్య బిన్నవాఫిల్ హత్తా ఉహిబ్బహు, నా దాసుడు, మొదటి విషయం చెప్పడం జరిగింది, నా దాసుడు నేను అతనిపై విధి చేసిన విధులను ఆచరిస్తూ ఉండడం ఇది నాకు ఎక్కువగా ఇష్టమైన కార్యం, కాని ఇంకా నా దాసుడు ఈ విధులను పాటించడంతో పాటు, ఫర్జులను అదా చేయడంతో పాటు, నఫిల్లను కూడా పాటిస్తూ ఉంటాడు, హత్తా ఉహిబ్బహు, నవాఫిల్ అదనపు ప్రార్థనలు, అదనపు సత్కార్యాలు చేస్తూ నా సాన్నిహిత్యాన్ని కోరుతూ ఉంటాడు, హత్తా ఉహిబ్బహు, చివరికి నేను అతన్ని ప్రేమిస్తాను. ఫఇదా అహబబ్తుహు, నేను అతడిని ప్రేమించానంటే, కుంతు సమ్అహుల్లవి యస్మాఉ బిహి, నేను అతన్ని ప్రేమించడం మొదలు పెడితే క్రమక్రమంగా నేను అతను వినే చెవిని అయిపోతాను. వదసరహుల్లవి యుబ్సిరు బిహి, అతను చూసే కన్నునైపోతాను. వయదహుల్లతి యబ్తిషు బిహా, అతను పట్టుకునే చెయ్యినైపోతాను. వరిదిలహుల్లతి యంషీ బిహా, మరియు అతను నడిచే కాళ్ళనైపోతాను. వఇన్ సఅలని లఉతియన్న, అతను నన్ను ఏదైనా అడిగితే నేను అతనికి తప్పకుండా ఇస్తాను. వలఇన్ ఇస్తఆజని లఉఈదన్న, అతను దేని నుండైనా శరణ కోరితే నేను అతనికి శరణు ఇస్తాను. ఈ హదీస్ను మీరు చాలా శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది అల్లాహ్ ప్రేమను పొందడానికి ఒక మౌలిక విషయం, హదీసుల్లో అతి మూల్యమైన విషయం. ఏంటది? విధులు. ఇక్కడ మనం విధులు అంటే, ఫర్జ్ అంటే కేవలం నమాజ్ మాత్రమే అనుకోవద్దు. మనకు మరియు అల్లాకు మధ్య ఏ సంబంధాలైతే ఉన్నాయో వాటిలో కొన్ని విధులు ఉన్నాయి, మరికొన్ని నఫిల్లున్నాయి. అలాగే మనకు మరియు మనలాంటి దాసులకు మధ్యలో ఏ సంబంధాలైతే ఉన్నాయో వాటిలో కూడా కొన్ని విధులున్నాయి, మరికొన్ని నఫిల్లున్నాయి. అయితే ఇక్కడ హుకూకుల్లాహ్ వ హుకూకుల్ ఇబాద్,
అల్లాకు సంబంధించిన హక్కుల్లో గాని, ప్రజలకు సంబంధించిన హక్కుల్లో గాని, ప్రతి దాంట్లో అల్లాకు సంబంధించిన హక్కుల్లో గాని, ప్రజలకు సంబంధించిన హక్కుల్లో గాని, ప్రతి హక్కులో కొన్ని విధులు మరికొన్ని నఫిల్లు ఉంటాయి. విధుల ద్వారా మనం అల్లాకు దగ్గరవుతూ అతని సాన్నిధ్యం పొందుతూ ఈ నఫిల్లు చేయడం ద్వారా మరింత అతని ప్రేమకు పాత్రులవుతాము. ఇక అల్లా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఇక్కడ నాలుగు విషయాలు చెప్పడం జరిగింది. ఏ విషయాలు అవి? అల్లా చెవి అయిపోతాడు, కన్ను అయిపోతాడు, చెయ్యి అయిపోతాడు, కాలు అయిపోతాడు. నౌదు బిల్లా అస్తగ్ఫిరుల్లా, అల్లా మనిషిలో సమ్మిళితమైపోతాడు, కలిసిపోతాడు అన్న భావం కాదు ఇది. అస్తగ్ఫిరుల్లా, ఇక్కడ భావం ఏంటంటే ఆ మనిషి తన చెవులతో అల్లాకు ఇష్టమైన వాటినే వింటాడు, తన కళ్ళతో అల్లాకు ఇష్టమైన వాటినే చూస్తాడు, తన చేతులతో అల్లాకు ఇష్టమైన వాటినే పట్టుకుంటాడు, తన కాళ్లతో నడిచి వెళ్లడం అనేది అల్లాకు ఇష్టమైన వైపునకే వెళ్తాడు. మరొక గొప్ప వరం అల్లా తాలా వారికి ఏమిస్తున్నాడు? లఇన్ సఅలని, అతను ఏదైనా నన్ను అడిగితే, ఈ రెండు పదాలు మరింత ఎక్కువ బలాన్ని ఇస్తాయి. అంటే నేను ఇస్తాను అన్న భావం వచ్చేస్తుంది, కానీ అల్లా ఏమంటున్నాడు? తప్పకుండా ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఈ విధంగా సోదరులారా, ఇంకేమన్నాడు అల్లా తాలా? వలయిని తాదని, అతను నన్ను శరణు కోరితే, దీని నుండైనా శరణు కోరితే, తప్పకుండా శరణు ఇస్తాను. అంటే ఈ విధంగా అల్లా ప్రేమకు పాత్రులయ్యే కార్యాలు మనం చేస్తూ పోతే ఇలాంటి వరం, ఇలాంటి కారుణ్యం, ఇలాంటి గొప్ప దయ అల్లా వైపు నుండి మనకు లభిస్తుంది. మనం అడిగిన, మనం ప్రశ్నించిన, మనం కోరిన దాన్ని అల్లా ఇస్తాడు. మనం దేనితోనైతే భయపడుతున్నామో అల్లా దాని నుండి మనల్ని శరణు కూడా ప్రసాదిస్తాడు. ఆ తర్వాత మనం మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, మన నోటి ద్వారా, మరియు చేతుల ద్వారా, మరియు కాళ్ళ ద్వారా, సర్వ అవయవాల ద్వారా అల్లాకు ఇష్టమైన వాటిని మనం చేస్తూ ఉంటాము. సంక్షిప్తంగా ఈ హదీసులో అల్లాకు దగ్గరగా కావాలంటే ఎలా కాగలుగుతాము, అల్లా ప్రేమను ఎలా పొందగలుగుతాము, అల్లా ప్రేమను పొందాము, అల్లా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే అల్లా మనకు ఎలాంటి వరాలతో, ఎలాంటి దయతో అల్లా తన మనల్ని కరుణిస్తాడో అన్న విషయం కూడా మనకు తెలిసింది. కానీ ఇది సంక్షిప్తంగా, ఎందుకంటే విధులు మరియు నఫిల్లు అన్న సంక్షిప్త రూపంలో చెప్పడం జరిగింది. కానీ ఖురాన్ ఆయతులలో ప్రత్యేకంగా కొన్ని సద్గుణాలు చెప్పి అల్లా వాటిని ప్రేమిస్తున్నాడు, ఆ సద్గుణాలు, ఆ సత్కార్యాలు చేసే వారిని ప్రేమిస్తున్నాడు అని కూడా ఖురాన్లలో ఆయతులున్నాయి. ఆ కొన్ని ఆయతులు మీ ముందు వినిపిస్తాను. ఇందులో మొదటి విషయం ఇహ్సాన్, అంటే మాట గాని ఏదైనా కార్యం గాని ప్రతి దాంట్లో మంచితనాన్ని, హుందాతనాన్ని, న్యాయము మరియు అందులో ఉత్తమ రీతిని అవలంబించడం. ఇహ్సాన్ అన్న దానికి ఎన్నో భావాలు వస్తాయి. సంక్షిప్తంగా కొన్ని సందర్భాల్లో చేసే ప్రతి కార్యం, మాట్లాడే ప్రతి మాట మంచి రీతిలో, ఉత్తమ రీతిలో, పర్ఫెక్ట్ గా ఉండాలి అన్న భావం ఒకటి వస్తుంది. రెండవది ఇహ్సాన్ అన్న దానికి భావం ఇఖ్లాస్ అని కూడా వస్తుంది. ఇహ్సాన్ అన్న దానికి భావం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుకరణ అని కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. ఈ అన్ని భావాలు మనం ఖురాన్ లో చూడగలిగితే సూరే బకరా 195, సూరే ఆలి ఇమ్రాన్ 134, సూరే ఆలి ఇమ్రాన్ 148, సూరే మాయిదా 13, సూరే మాయిదా 93, ఇంకా ఎన్నో ఆయతలున్నాయి. కానీ ఏ ఆయతల నంబర్లు అయితే నేను చెప్పానో అందులో ముహ్సినీన్, ఇహ్సాన్ చేసే వారిని అల్లా ప్రేమిస్తున్నాడు అని ఉంది.
ఇకపోతే ఎహ్సాన్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు మాటల్లో కూడా అవసరం ఉంది. వకూలు లిన్నాసి హుస్నా, మాట్లాడినప్పుడు ప్రజలతో మీరు మంచి మాట మాట్లాడండి. వకూలుల్లతి వకూలు లిఇబాదియల్లతి అహ్సన్ హియ అహ్సన్, నా దాసులతో మీరు మాట్లాడేటప్పుడు అతి ఉత్తమమైన రీతిలో మాట్లాడండి. మాట పరంగా అదేదైనా కార్యం, ఏదైనా చేష్ట, ఏదైనా పని, అది కూడా మనం పర్ఫెక్ట్ గా చేయాలని అల్లాహ్ తాలా మనకు ఆదేశించాడు. ఇబాదత్ నమాజ్ గాని ఉపవాసం రోజాలు గాని ఇంకా వేరే ఏ కార్యాలైనా గాని తల్లిదండ్రుల పట్ల వ్యవహారం, ఆ వారి యొక్క సేవ, ఎప్పుడు ఎప్పుడు చనిపోతే బాగుంటుంది అన్నట్లు కాదు. అల్లా మనకు అజరు ఇవ్వాలి, పుణ్య ఫలం ఇవ్వాలి అన్నటువంటి ప్రేమతో అల్లా అని చెప్పాను. వబిల్ వాలిదైని ఇహ్సానా, ఇహ్సాన్. ఇంకా ప్రొఫెసర్ సల్ వారు చెప్పారు, ఇన్నల్లాహ కతబల్ ఇహ్సాన అలా కుల్లి షై, అల్లాహు తఆలా ఇహ్సాన్ ను అవలంబించడం ప్రతి వస్తువులో విధిగా చేశారు. చివరికి మీరు ఏదైనా జంతువును విదహ చేసినప్పుడు కూడా ఫఅహ్సిను జిబహ, మంచి విధంగా మీరు జిబహ చేయండి. ఏంటి అది? ఎలా? ఫలియుహిద్ద అహదుకుం షఫ్రతహు వలియురిహ్ దబీహతహు, విదహ చేసే ముందు కత్తిని మంచిగా సామగొట్టాలి. ఇంకా ఆ జంతువుకు కొంచెం నెమ్మది కలిగించే ప్రయత్నం చేయాలి. కత్తి సాముగా కొచ్చగా ఉండేది ఉంటే తొందరగా జిబ చేయగలుగుతాము. ఈ విధంగా అయితే వినండి, వఅహ్సిను ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్, సూరా బక్రాలో అల్లా చెప్పాడు. ఇహ్సాన్ చేయండి, ఇహ్సాన్ అవలంబించండి, నిశ్చయంగా అల్లాహు తాలా ఇహ్సాన్ చేసే వారితో యుహిబ్బు ప్రేమిస్తాడు. రెండో విషయం తౌబా. తౌబా అంటే ఏంటి? ఏదైనా పాపం జరిగితే, ఏదైనా సత్కార్యం చేయలేకపోతే, మరిచిపోతే, ఆ తర్వాత వెంటనే మనం తౌబా చేయాలి. ఉదాహరణకు నమాజ్ విధి అన్న విషయం తెలియలేదు, తెలిసింది కానీ కొంచెం ఏదో జాప్యం జరిగింది, నమాజ్ వదిలేశాము. లేదా ఫిలిం చూడడం, పాటలు వినడం, ఇంకా వేరే ఏదైనా అబద్ధం పలకడం, ఎవరికైనా ఏదైనా మోసం చేయడం, ఇలాంటి ఏదైనా పాపం జరిగింది, చేయవలసిన ఏదైనా పుణ్యం చేయలేదు లేదా పాపం చేశాము, అలాంటప్పుడు ఏం చేయాలి? తౌబా చేయాలి. అంటే ఏమిటి? ఏ పాపం జరిగిందో, ఇలాంటి పాపం ఎందుకు జరిగింది నాతో, ఆ పాపాన్ని చీ అనుకోవాలి. ఏ సత్కార్యాన్ని అయితే మనం చేయలేదో, అలా చేయకపోవడాన్ని చీ అనుకోవాలి. లేదు తప్పకుండా ఇక చేస్తాను సత్కార్యం, చీ ఆ సత్కార్యం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిలో నేను కలవను. అంటే ఏ పాపం అయితే ఉందో, ఏదైనా సత్కార్యం వదలడం కూడా అది ఒక రకమైన పాపమే. నమాజ్ చేయకపోవడం పుణ్యమా పాపమా? చేయకపోవడం పాపం. ఏదైనా సత్కార్యం చేయకపోవడం, చేయకుండా ఉండడం, వదిలేయడం కూడా పాపం కింద లెక్కించబడుతుంది. అల్లా యొక్క అవిధేయత, నాఫర్మాని, మాఫియత్ కింద లెక్కించబడుతుంది. అయితే ఈ విధంగా ఆ మాఫియత్, ఆ చెడు ఏదైతే ఉందో దానిని చీ అనుకోవాలి. తౌబాలో కావలసినటువంటి షరతులు నేను చెప్తున్నాను. రెండవది, ఇక నుండి అలాంటి చెడు, అలాంటి పాపం నేను చేయను అన్నటువంటి నిశ్చయం చేసుకోవాలి. మూడవది, ఆ పాపాన్ని ఎక్కడికక్కడే వదిలేసుకోవాలి, దానికి బదులుగా ఏ మంచి కార్యం ఉందో దాన్ని చేస్తూ ఉండాలి. ఏదైనా పాపం అది మనకు మరియు అల్లాహ్కు మధ్యలో ఉండేది ఉంటే ఈ మూడు షరతులు ఉన్నాయి. ఏంటి మూడు షరతులు? ఆ పాపాన్ని చీ అనుకోవాలి, రెండవది ఇక ముందు చేయను అన్నటువంటి మనసులో గట్టి నమ్మకం ఉంచుకోవాలి, మూడవది అక్కడికక్కడే ఇంకా వదిలేసేయాలి. ఆ పాపం చేయడం అనేది వదిలేసేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పాపాలు మనలాంటి ప్రజలతో ఉంటాయి. ఉదాహరణకు ఎవరినైనా కొట్టాము అన్యాయంగా, ఎవరి నుండైనా ఏదైనా దొంగలించాము,
అక్కడ ఈ మూడు షరతులతో పాటు నాలుగో షరతు ఉంటుంది. అదేమిటి? ఎవరిది ఏదైనా హక్కు ఉండేది ఉంటే అది వారికి ఇచ్చేయడం, లేదా అతనిపై ఏదైనా అతని పరువులో మానములో ఏదైనా మనం జోక్యం చేసుకుని ఉండి అతన్ని అవమానపరిచి ఉంటే అతనితో క్షమాపణ కోరుకోవాలి. ఈ నాలుగు షరతులు. ఈ విధంగా తౌబా చేసే వారిని అల్లాహ్ అతిగా ప్రేమిస్తారు, చాలా ప్రేమిస్తారు. ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన్, సూరా బకరా 222. అధికంగా తౌబా చేసే వారిని అల్లాహు తాలా ప్రేమిస్తాడు, అల్లాహు తాలా ప్రేమిస్తాడు. మూడో విషయం, సాధ్యమైనంత వరకు ఎల్ల వేళల్లో శుభ్రంగా పరిశుద్ధంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇస్లాం పారిశుద్ధతను ఎంతో గౌరవిస్తుంది, అది విశ్వాసంలోని సగ భాగం అని మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన్ వ యుహిబ్బుల్ ముతతహ్హిరీన్, తహారత్తు ఉండేవారు పారిశుద్ధ్యాన్ని పాటించేవారు అల్లా వారిని ప్రేమిస్తాడు. నాలుగో విషయం, మొదటి విషయం ఎహ్సాన్, రెండో విషయం తౌబా, మూడో విషయం పరిశుభ్రతను పాటించడం, సాధ్యమైనంత వరకు వుజూతో ఉండే ప్రయత్నం చేయడం, నాలుగో విషయం ఇత్తిబాఉర్ రసూల్, అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంప్రదాయాన్ని పాటించడం, ఆయనను అనుసరించడం. గమనించండి సూరా ఆలి ఇమ్రాన్ ఆయత నంబర్ 31 లో అల్లాహ్ ఏం చెప్పాడో, కుల్ ఇన్ కుంతుం తుహిబ్బునల్లాహ్, ఒకవేళ మీరు వాస్తవంగా అల్లాను ప్రేమిస్తూ ఉంటే, ఫత్తబిఉని, నన్ను అనుసరించండి. అల్లాహు తాలా ప్రవక్తతో చెప్పిస్తున్నాడు, ప్రవక్త మీరు చెప్పండి, కుల్, మీరు చెప్పండి, మీరు వాస్తవంగా అల్లాను ప్రేమిస్తూ ఉంటే. మనందరం అల్లాను ప్రేమిస్తున్నామా? నిజంగా? కానీ ఇది మనం నోటితో పలుకుతున్నాము. మనలో ఎవరు నిజంగా అల్లాను ప్రేమిస్తున్నాడో ఎలా తెలుస్తుంది? ప్రవక్తను మనం ఎంతగా పాటిస్తున్నాము, మన ముఖాలు గాని, మన నమాజులు గాని, మన కార్యాలు గాని, మన భార్య భర్తల సంబంధాలు గాని, మన తల్లిదండ్రులతో మన వ్యవహారం గాని, సర్వ వ్యవహారాల్లో ప్రవక్తను అనుసరిస్తున్నామా లేదా? మనం ఎంతగా ప్రవక్తను అనుసరిస్తే అంతగా మనం అల్లాను ప్రేమిస్తున్నట్లు. కానీ అల్లాను ప్రేమించడం ద్వారా మనకేం దొరుకుతుంది? అల్లా చెప్పాడు, ఫత్తబిఉని, ఒక ప్రవక్త మీరు చెప్పండి, ప్రవక్త చెప్తున్నారు, మీరు నన్ను అనుసరించండి, యుహిబ్బుకుమల్లా, అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు, అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు, వయఫిర్ లకుమ్ జునూబకుమ్, మీ పాపాలను కూడా మన్నిస్తాడు. ఐదో విషయం సోదరులారా, తక్వా. స్వర్గంలో ఉన్నత గృహాలు లభించడానికి కూడా తక్వా ఒక అతి ముఖ్యమైన విషయం అని ఇంతకు ముందే మనం 2-3 వారాల క్రితం విన్నాము. అయితే ఇక్కడ కూడా తక్వా ప్రస్తావన వచ్చింది. తక్వా ఎవరైతే అవలంబిస్తారో వారిని కూడా అల్లాహు తాలా ఏం చేస్తాడు? కృపగించుకుంటాడా? లేదు, ప్రేమిస్తాడు, ప్రేమిస్తాడు అల్లాహు తాలా. తక్వా అంటే ఏంటి? సాధ్యమైనంత వరకు అన్ని వేళల్లో అల్లాహ్ యొక్క విధేయత పాటించడం, అవిధేయత చేయకుండా ఉండడం, కృతజ్ఞత పాటించడం, ఆయనకు శుక్రియా తెలపకుండా, కృతజ్ఞత చేయకుండా ఏదైతే కొందరు ఉంటారో అలా ఉండకపోవడం. తక్వా అంటే సత్కార్యాలు చేయడం, దుష్కార్యాల నుండి దూరం ఉండడం. తక్వా అంటే అల్లాతో భయపడుతూ ఆయన నరకం నుండి దూరం ఉండి స్వర్గంలో ప్రవేశించడానికి కావలసిన మార్గం, కావలసిన కార్యాలు చేయడం. తక్వా అన్నదానికి ఓ సందర్భంలో హజ్రత్ ఉమర్ రజియల్లాహు తఅలా గారు అబూ దర్దాను అడిగినప్పుడు ఇంత మంచిగా వివరించాడో గమనించండి. ఎప్పుడైనా ముళ్ళ కంప ఉన్న దారి నుండి ఎవరైనా దాటారా? ముళ్ళ కంప ఉన్న దారి నుండి మనం దాటినప్పుడు ఏం చేస్తాము? అలాగే వెళ్ళిపోతామా? లేదు, సాధ్యమైనంత వరకు మనం ఆ దారి గుండా పోవాలి. ముంగట ఏదైతే అవసరం ఉందో అక్కడికి చేరుకోవాలి. అయితే మెల్లమెల్లగా ఆ ముళ్ళు మనకు కుచ్చకుండా జాగ్రత్త పడుకుంటూ వెళ్తాం.
ఇదే జీవితం. ఇదేంటి జీవితంలో మనం ఉండి అటువైపున ఉన్న స్వర్గంలో వెళ్ళడానికి ఎన్నో కోరికలు, ఎన్నో పాపాలు ముళ్ళ కంప మాదిరిగా మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏం చేయాలి? వాటి నుండి మనం రక్షణ పొందుకుంటూ ఆ పాపాల్లో మనం కాలు దువ్వకుండా వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇది తక్వ. గమనించండి సూరా ఆలి ఇమ్రాన్ ఆయత నంబర్ 76 అలా చెప్పాడు, ఫఇన్నల్లాహ యుహిబ్బుల్ ముత్తఖీన్, నిశ్చయంగా అల్లాహు తఆలా తక్వ పాటించే వారిని ప్రేమిస్తాడు. ఇంకా సోదరులారా, ఆరో విషయం సబ్ర్. ఆరో విషయం ఏంటి? సబ్ర ప్రస్తావన ఇంతకుముందు ఎక్కడ వచ్చింది? నేను ఎక్కడ చెప్పాను? ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది మీరు చెప్పండి అంటున్నాను. నేను చెప్పానని మీరు అంటే ఏం లాభం? ఏ విషయంలో చెప్పాను? స్వర్గంలో మనకు ఇల్లు, గృహాలు లభించే సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా సబ్ర యొక్క ప్రస్తావన వచ్చింది. అంటే సహనం, ఓపిక. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ చెప్పాడు సూరా ఆలి ఇమ్రాన్ ఆయత నంబర్ 146, వల్లాహు యుహిబ్బు సాబిరీన్, అల్లాహు తఆలా సబర్ చేసే వారిని ప్రేమిస్తాడు. సబర్ అంటే అప్పుడు కూడా నేను చెప్పాను, సబర్ అంటే ఏంటిది? పుణ్యకార్యాలు చేస్తూ అల్లా విధేయత పాటిస్తూ కూడా సబర్ అవసరం ఉంటుంది, సహనం, ఓపిక అవసరం ఉంటుంది. నమాజ్కు రావాలంటే కొన్ని అడుగులు నడిచి వెళ్ళాలి. ఏం వెళ్దాం, హాయిగా నిద్ర తీస్తే బాగుంటుంది అని మనసు అనుకుంటుంది. కానీ కాళ్ళల్లో కొంచెం నొప్పి ఉన్నా గానీ, ఆరోగ్యం బాగలేకున్నా గానీ, ఈ సత్కార్యం చేయడానికి ఓపిక, సహనం అనేది అవసరం ఉందా లేదా? సత్కార్యాలు చేయడానికి కూడా సహనం అవసరం ఉంటుంది. దుష్కార్యాల నుండి దూరం ఉండడానికి కూడా, వాగ్దానం చేస్తున్నారు ఏ రోజు నుండి పాటలు వినము అని, అవును అని మీరు అంటారు, అంటారా? అన్న తర్వాత వెళ్తారు డ్యూటీలో ఉండి, వంట చేసుకుంటూ రూమ్ లో కూర్చోండి లేక పడుకొని పాటలు వింటూ ఉంటే ఎకాయకి గుర్తు వస్తుంది, అరే ఈరోజు దర్శనం మేము నశీర్వేదన వాగ్దానం చేసినాం కదా పాటలు వినకూడదు అని పక్కన పెడతాం. మళ్ళీ కొంతసేపటి తర్వాత ఏం చేయాలో ఏం అర్థం కాదు, మనసు ఒకటి కోరుతూ ఉంటుంది, నా దగ్గర ఏం పని లేదు కదా, ఇప్పుడు టైం వృధా అవుతుంది కదా, కనీసం పాటలన్నా వెళ్ళుకుంటే బాగుంటుంది కదా, కొంచెం హాయిగా రిలాక్స్ గా పడుకోవచ్చు అని మనసు కోరుతూ ఉంటుంది. కానీ అప్పుడు ఏం చేయాలి? సహనం వహించాలి. ఎట్లా సహనం? ఎలా ఓపిక? ఆ పాపం చేయకుండా మనసు కోరుతుంది, విను విను, అరే నసీర్ ఇక్కడ చూస్తున్నాడా, ఎవరు పోయి చెప్తారులే, అందరు మనోళ్ళే కదా. ఈ విధంగా మనకు శైతాన్ మనకు ప్రేరేపిస్తున్నాడు. కానీ అక్కడ ఏమవసరం ఉంటుంది? సహనం, ఓపిక అవసరం ఉంటుంది. అల్లా యొక్క భయం తక్వ విన్నారు కదా, తక్వ అవసరం. అక్కడ తక్వ ఉండాలి. తక్వ ఉండేది ఉంటే పాపం చేయకుండా ఉండగలుగుతాము. పాపం చేయకుండా ఉండడానికి తక్వ కూడా అవసరం, మరి ఏంటిది సబర్, ఓపిక, సహనం కూడా అవసరం. అక్కడే మీరు కొన్ని మంచి తెలుగు భక్తి గీతాలు వినండి, కావాలంటే నేను నింపిస్తాను మీకు. అల్హమ్దులిల్లాహ్, అల్లా యొక్క దయవల్ల సామాన్యంగా నేను ప్రతి సందర్భంలో పాడను, కానీ మంచి భక్తి గీతాలు అల్లా యొక్క దయవల్ల స్వరం దేవుడు ఇచ్చి ఉన్నాడు, కొన్ని పాడి ఉన్నాను. బహుశా మీకు ఇచ్చానా లేదా ఇంతవరకు తెలియదు నాకు, కానీ అవసరం ఉన్నప్పుడు మీరు కోరండి, నేను ఇన్షాల్లా మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను. ఇంతకుముందు ఒకసారి ఒక తెలుగు పాటను నేను సందర్భంలో వినిపించాను కదా, ఏంటిది గుర్తుందా? సరే గుర్తు చేయండి, మరోసారి నేను వినిపిస్తాను. అయితే ఓపిక, సత్కార్యాలు చేయడానికి ఓపిక అవసరం, పాపాల నుండి దూరం ఉండడానికి ఓపిక అవసరం. అల్లా వైపు నుండి ఏదైనా కష్టాలు, ఆపదలు వచ్చాయంటే అప్పుడు కూడా మనం, ఆరోగ్యం పాడైపోయింది లేకుంటే ఏదైనా మనకు లాస్ జరిగింది మన వ్యాపారంలో, అలాంటి సందర్భాల్లో కూడా ఏమవసరం ఉంటుంది? సహనం అవసరం ఉంటుంది. ఇక తక్వ, ఓపిక, సహనం వీటితో పాటు ఏడో విషయం తవక్కుల్, అల్లాహ్ పై నమ్మకం. అన్ని రకాల మనకు కావలసిన సాధనాలు అవలంబించి అల్లాపై నమ్మకం వేయడం, అల్లాపై భరోసా చేయడం. అల్లాహ్ తల చెప్పాడు సూరా ఆలి ఇమ్రాన్ 159, ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముతవక్కిలీన్, నిశ్చయంగా అల్లాహు తఆలా ఆయనపై నమ్మకం వేసి ఉన్న వారిని, భరోసా చేసే వారిని ప్రేమిస్తాడు. ఇంకా 8వ విషయం న్యాయం.
ప్రతి విషయంలో సాధ్యమైనంత వరకు న్యాయాన్ని పాటించడం. సూరే మాయిదా 42లో ఎలా చెప్పాడు, ఇన్నల్లాహు యుహిబ్బుల్ ముక్సితీన్, నిశ్చయంగా అల్లాహు తఆలా న్యాయం పాటించే వారితో ప్రేమగా ఉంటాడు, న్యాయం పాటించే వారిని ప్రేమిస్తాడు. న్యాయం మన ప్రతి వ్యవహారంలో ఉండాలి. న్యాయం అంటే ఏంటిది, ఏ దానికి ఏ హక్కు ఇవ్వాలో అది ఇవ్వడం, అది న్యాయం. అవునా, రాజకీయాన్ని తీసుకెళ్లి ఎవరైనా అస్తగ్ఫిరుల్లా బిచ్చబడిన వారి తలపై పెట్టేది ఉంటాయి, న్యాయమా అది కాదు కదా. అందుగురించే అల్లాకు చేయవలసినటువంటి ఇబాదత్ ఆరాధన మనలాంటి మనుషులకు చేయడం, అది కూడా ఏమవుతుంది, అల్లాకు ఇవ్వవలసిన హక్కు ఇతరులకు ఇస్తున్నాము, అది కూడా షిర్క్ గనుక అది మహా అన్యాయం, జుల్మ్. ఇక్కడ ఏమవసరం, అదల్, ఇన్సాఫ్, ముక్సిత్. ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముక్సితీన్, నిశ్చయంగా అల్లాహు తఆలా. అయితే ఈరోజు నేను ఖురాన్ ఆయతుల ఆధారంగా విషయాలు ఎక్కువ అధికంగా చెప్తున్నాను, అల్లా యొక్క దయ కలిగేది ఉంటే ఎప్పుడైనా మరి హదీసులను కూడా మనం తెలుపుతాము, హదీస్ ఆధారంగా కూడా. అల్లా యొక్క ప్రేమను మనం పొందాలంటే మరికొన్ని విషయాలు ఉన్నాయి. నాలుగు విషయాలను అల్లాహు తఆలా సూరే మాయిదా ఆయత నంబర్ 54లో తెలిపాడు. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నాము మనం, 8 విన్నాము, 9, 10, 11, 12 ఈ నాలుగు విషయాలు అల్లాహు తఆలా సూరే మాయిదా ఆయత నంబర్ 54లో ప్రస్తావించాడు. యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, మయ్యర్ పెద్ద మీన్కుమ్ అందీని, మీలో ఎవరైనా మీ ధర్మం నుండి వైదొలుగుతే అల్లాకు మీ అవసరం లేదు. ఇక్కడ విషయం గమనించండి కొంచెం, ఏంటి మనం ఈ దర్శనంలో రావడం, ధర్మ విషయాలు వినడం, ఈ మాటి మాటికి బలవంతంగా ఇలాంటి పాఠాలు వినుకుంటూ ఉండడం, అల్లాహకు మన అవసరం ఏదైనా ఉందా, ఉందా అల్లాహకు మన అవసరం ఉందా, అంటే మనం ఏదైనా పుణ్యం చేస్తే అల్లాహకు ఏదైనా లాభం కలుగుతుందా, ఏమాత్రం లేదు. అందుగురించి గమనించండి, మయ్యూరిదిల్లాహు బిహి ఖైరన్ యుఫక్కిహు ఫిద్దీన్, అల్లా ఎవరితో మేలు చేయాలని కోరుకుంటాడో అతనికి ధర్మ జ్ఞానం ప్రసాదిస్తాడు. ఈ ధర్మ జ్ఞానం మనకు లభిస్తుంది, ఇది కూడా ఒక మనకు అల్లా మనల్ని అల్లా ప్రేమిస్తున్నాడు అన్నటువంటి గుర్తు. కానీ మనకు మనం అల్లా ప్రేమకు పాత్రలు కాకుండా దూరం అవడం, ఇది మనకంటే ఇంకా చెడ్డవారు ఎవరున్నారు. అందుగురించి గమనించండి ఈ ఆయతను కూడా, మీ దగ్గర తెలుగు ట్రాన్స్లేషన్ కానీ ఉర్దూ ట్రాన్స్లేషన్ కానీ ఉంటే తీసి వెళ్లి చూడండి. యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, విశ్వాసులతో అల్లా తన సంబోధిస్తున్నాడు. ఓ విశ్వాసులారా, మయ్యర్ పెద్ద మీన్కు మందీని, మీ ధర్మంపై ఆచరించడం మీకు కష్టంగా ఉందా, ధర్మాన్ని అవలంబించడం మీరు చీగా అనుకుంటున్నారా, మయ్యర్ పెద్ద మీన్కు, మీలో ఎవరైనా ధర్మం నుండి తొలగిపోతే దూరం అయిపోతే మీ అవసరం అల్లాహకు ఏమాత్రం లేదు. ఫసౌఫయాతిల్లాహు బిఖౌమిన్, అల్లా మరో జాతిని ఇంకా మరో కొందరిని తీసుకొస్తాడు, యుహిబ్బుహుం, అల్లా వారిని ప్రేమిస్తాడు, వయుహిబ్బునహు, వారు అల్లాను ప్రేమిస్తారు. ఎవరు వారు, అజిల్లతిన్ అలల్ ముమినీన్, విశ్వాసులతో ఇంత ప్రేమగా మెత్తగా మృదువుగా ఉంటారు, అయిజ్జతిన్ అలల్ కాఫిరీన్, అవిశ్వాసులతో భయపడకుండా వారికి సత్య ప్రచారం చేస్తూ వారిపై గట్టిగా ఉంటారు. యుజాహిదూన ఫి సబీలిల్లా, అల్లా మార్గంలో పోరాడుతూ ఉంటారు. జిహాద్ ఫి సబీలిల్లా అంటే ఈ రోజుల్లో మీడియా చేసినటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం కాదు, మిస్కన్సెప్షన్ కాదు. జిహాద్ అన్న దానికి చాలా విశాలమైన భావం ఉంది అని ఇంతకుముందు కూడా మనం తెలిపాము. అందులో నాలుకతో జిహాద్ కూడా వస్తుంది, ధర్మం ధనంతో కూడా జిహాద్ వస్తుంది, మన శారీరక జిహాద్ కూడా వస్తుంది, అవసరం ఉన్నప్పుడు కలం ద్వారా జిహాద్ కూడా వస్తుంది, అన్ని రకాల జిహాద్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రవక్త సలసలు వారు ఏం చెప్పారు, నీవు నీ తల్లిదండ్రుల సేవలో ఉండు, అది నీ కొరకు జిహాద్ అని చెప్పారు. ఆయిషా రజియల్లాహు తఆలా గారు జిహాద్ యొక్క ఫజీలత్, దాని యొక్క గౌరవాన్ని విన్నప్పుడు
పాల్గొనాలని కోరుకున్నప్పుడు ఏం చెప్పారు? మీ గురించి అతి శ్రేష్టమైన జిహాద్ హజ్ అని చెప్పారు. అర్థమైంది కదా? సమయ సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ జిహాద్ అవసరం ఉందో అక్కడ విశ్వాసుడు అలాంటి జిహాద్ చేస్తూ ఉండాలి. అంటే అధర్మాన్ని అణగద్రొక్కడానికి, ధర్మాన్ని పైకి తీసుకురావడానికి ఎలాంటి కృషి, ఎలాంటి త్యాగం అవసరం ఉందో అలాంటి త్యాగం చేస్తూ ఉండాలి. వలా యఖాఫున లౌమత లాయి, నాలుగు గుణాలని చెప్పాం కదా అల్లా ప్రేమను పొందడానికి. ఒకటి, విశ్వాసులతో ప్రేమగా మృదువుగా ఉండడం. మనం వచ్చి గమనించండి, ఒక విశ్వాసి వైపునకు నవముఖంతో కలవడం కూడా ఒక దానం అని ప్రకృతం గారు చెప్పారు. అదే అవిశ్వాసులతో చెడుగా ప్రవర్తించడం అని భావం కాదు, అవిశ్వాసుల ముందు అణిగి ఉండకపోవడం, వారి యొక్క ధర్మం పట్ల మనం ఏదో మృదుగా అయ్యో అందరూ ఒకటిలే అని కొందరు అనుకుంటూ ఉంటారు కదా. తప్పు. అల్లాను ఆరాధించేవారు, అల్లాను ఆరాధించని వారు ఇద్దరు ఒకటి కాదు. ఇది ఒక మార్గం. స్వర్గంలో పోయేదైతే అది నరకంలో పోయే మార్గం. కానీ ప్రేమగా వారికి ఇస్లాం దావత్ అనేది మనం ఇస్తూ ఉండాలి. మూడో విషయం, యుజాహిదు రఫీ సబీలిల్లా, అల్లా మార్గంలో పోరాడుతూ ఉంటారు. వలా యఖాఫున లౌమత లాయిమ్, నిందించే వారి నిందలకు ఏమాత్రం భయపడరు. నిందించే వారి నిందలకు ఏమాత్రం భయపడరు. ذلك فضل الله, గమనించండి, అల్లా యొక్క దయ, అల్లా యొక్క కారుణ్యం. కావాలా లేదా మీకు? కావాలి కదా. అల్లా అంటున్నాడు ఇది అల్లా యొక్క కారుణ్యం, అల్లా యొక్క దయ ఇది. యుతీహి మయ్యషా, ఆయన తాను కోరిన వారికి ఇస్తాడు. ఏమిస్తాడు? తన దయ, తన ఫబల్. ఇక్కడ దయ ఫబల్ అని అనుకుంటే కేవలం డబ్బు, రియాల్, డాలర్ అని అనుకోవద్దు. మనం బిల్డింగ్లు, కార్లు, బంగారం, వెండి అని అనుకోవద్దు. ఇక్కడ గొప్ప దయ ఏమిటి? అల్లాను ప్రేమించడం, అల్లాను విశ్వసించడం, విశ్వాసులతో ప్రేమగా ఉండడం, అవిశ్వాసులకు విశ్వాస ప్రచారం చేయడం, అల్లా మార్గంలో పోరాడడం, నిందించే వారి నిందలకు. ఇక్కడ ఒక విషయం వింటున్నారా, గమనిస్తున్నారా మీరు? నిందించే వారి నిందలకు భయపడరు. ఈ రోజుల్లో ఐదు పూటల నమాజ్ మనకి ఇంతకు ముందు తెలియదు, ఇప్పుడు చేస్తున్నాము. మనలో కొందరు ఏమంటున్నారు, ఓ బడా ముసాబన్ గయా, ఏందిరా ముసాబవుతున్నావా నువ్వు, ఇంతవరకు గడ్డం వదలడం మనకు తెలియదు. గడ్డం షేవ్ చేయడం ఇది అవిశ్వాసుల పని, ముష్రికులు అబూజహల్ లాంటి పని. ప్రవక్త ముహమ్మద్ను మనం ప్రేమిస్తే గడ్డం వదలాలి అని మనం విన్నాము. గడ్డం వదిలితే ఓ ఏళ్ళప్పుడు ముసాబైపోయినావు నువ్వు అని కొందరు నిందిస్తూ ఉంటారు కదా. అలాంటి నిందలకు విని మనం పుణ్యాన్ని వదులుకోవాలా? వదులుకోవాలా? ఇక మీ ఇష్టం. ఖురాన్ను చదవండి, ఖురాన్లో అన్ని విషయాలు మనకు వివరంగా ఉన్నాయి. ఈ రోజుల్లో ఖురాన్ నుండి దూరమైనందుకే మనకు అల్లా ఏమంటున్నాడు, అల్లా ఎవరినైతే ప్రేమిస్తాడో వారి యొక్క గుణం ఏంటిది? నిందించే వారి నిందలకు భయపడరు. ఇప్పుడు ఈ రోజు మనకు గడ్డ మీద ఘనత తెలిసి వదిలేశాము. మనలోనే ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని నిందించాడు, అతని నిందలను మనం సహించలేక షేవ్ చేశాము. రేపటి రోజు అల్లాహతాలా శిక్షించేది ఉంటే నా ప్రవక్త పద్ధతిని ఎందుకు అవలంబించలేదని ఆ దోస్తు వచ్చి మనల్ని కాపాడతాడా? ఎందుకు ఇంతటి జ్ఞానం మనం పొందాము? గమనించాలి మనం. అల్లా యొక్క ప్రేమను మనం పొందే ప్రయత్నం చేయాలి, అల్లాతో భయపడే ప్రయత్నం చేయాలి. ఐదు పూట నమాజ్, ఫజర్ నమాజ్, వాటి యొక్క పాబంది పెరుగుతుందా? సోదరులారా, ఇంకా సమయం కూడా ఎక్కువైపోయింది గనక మనం ఈరోజు అల్లా యొక్క ప్రేమను పొందడానికి 12 విషయాలు ఏదైతే విన్నామో అతి సంక్షిప్తంగా సహీ బుఖారీ హదీస్ లో విన్నాం. అదేమిటి? ప్రతి విధిని పాటించాలి, విధులను పాటించడంతో పాటు సున్నతులను, నఫిళ్లను కూడా చేస్తూ ఉండాలి. అల్లా తన మనందరికీ సద్మార్గం ప్రసాదించుగాక. ఇలాంటి సత్కార్యాలు చేసి అల్లా యొక్క ప్రేమకు పాత్రలయ్యే భాగ్యం మనందరికీ అల్లా ప్రసాదించుగాక. జజాకుమల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.